ప్రభుత్వానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే తిరుమల లడ్డూపై సిబిఐ విచారణ జరిపించాలంటున్నారు. కుట్ర పూరితంగా లడ్డూ వివాదం చేస్తున్నారంటున్నారు కాకాణి. నెయ్యి కల్తీ జరిగిందని నిరూపించగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికే ఈ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారంటున్నారు కాకాణి. డైవర్షన్ పాలిటిక్స్, ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు, వరదల్లో మనుషులు చనిపోయారు, వీటి నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి ఉద్యోగాల జీతాలు కత్తిరించారు. తిరుమల దీనికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీని అమ్మేశారు, స్టీల్ ప్లాంట్ని అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, మీరు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దృష్టి మరల్చడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకొని ఇటువంటి పనులు చేయడం సరికాదు. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా దేవస్థానం యొక్క ఖ్యాతిని, శ్రీవారి ప్రఖ్యాతిని. ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అంటే ఐదంచుల వ్యవసాయం, దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పెంచాలి హిందువుల మనోభావాలను గౌరవించాలి, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గౌరవించాలనేటువంటి నీతి నిజాయితీ నీకు ఉంటే కనీసం ఆయన ప్రతిష్టను దిగజార్చకుండా మొక్కుబడికాయ ఏదో సిట్ లాంటిది నీ ఆధ్వర్యంలో వేసేటువంటి కంపెనీల మీద దాన్ని వేసి దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయకుండా సిబిఐ లాంటి దానికి కానీ లేదా జ్యుడిషియరీ అనుకోని సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ చేయించి వాస్తవాలు వెలికితీస్తే బాగుంటాయి తప్ప ఈ 2-3 రోజుల ప్రచారంలోనే ప్రజలకు సంబంధించి అత్యంత దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను మరలా అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడడం వదిలిపెట్టి స్వామివారి ప్రసాదంలో ఇదిగో ఈ అవశేషాలు కనిపెట్టామని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి సవాల్ విసురుతూ ఇకనైనా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని, ప్రఖ్యాతిని, తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి ఆదరణ అభిమానాన్ని తరగనీయకుండా చర్యలు తీసుకుంటావు, అటువంటి బుద్ధి నీకు భగవంతుని వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ.